గోపికృష్ణ, మనకు వచ్చేసి ఇక్కడ కిలారు దిలీప్ బీజేపీ ఎంపీగా పోటీ చేసి గుంటూరు నుంచి ఇక్కడ ఉన్నారు. సో మనం ఈరోజు టాపిక్ సార్, ఇప్పుడు వచ్చేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత 30 డేస్లో చాలా సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రజావేదికని డిమాలిష్ చేశారు. అది ఏంటంటే, ఇప్పుడు అతని పాయింట్ కంచే చేను వేస్తే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దాన్ని కట్టడం అనేది ఇల్లీగల్, సో అందుకు దాన్ని మనం కూల్చడం జరిగింది అన్నారు. సో దానికి మీరు ఏకీభవిస్తున్నారా? అది ఎలాంటి సంకేతం పంపిస్తుంది? అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎన్నతుంది? సో ఈ ఈ ఈ ఈ కార్యక్రమం గురించి కొద్దిగా డీటెయిల్ చెప్పండి. దీనికి నేను ఏకీభవిస్తున్నానని చెప్పొచ్చు. ఎందుకంటే పొలిటికల్గా ఒక హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నవారే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయటం కరెక్ట్ కాదని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పడగొడతాం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తుందనేది కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి అది పొరపాటుగా నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ 30 రోజుల్లో కూడా తీసుకున్న డిసిషన్స్ చాలా మటుకు అతను ఒక కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది. కాకపోతే కొన్ని పాలసీలు ఇంకా దే ఆర్ యెట్ టు మేక్. శాండ్ పాలసీ ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని చాలా హై ప్రైజింగ్లో బయటకు వస్తుంది. అదొక్కటి ఆయన చూసుకోవాలా? ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏది చేసినా కానీ ప్రజల అఫోర్డబిలిటీ, ప్రజల ఒక అందుబాటు చాలా అవసరమైన విషయాలు. ఒక్క నిమిషం మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చండి. ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి అది సమర్థిస్తున్నారు కదా ప్రజావేదికది, కానీ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కక్ష సాధింపు మాత్రమే. సో రావడమే, ఎన్నో చేయాల్సి ఉంది, మరెన్నో కార్యక్రమాలు అంతా పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ అనుభవం ఉండే అతను ప్రజావేదికని కూల్చడం అనేది ఏ విధంగా సబబు? ఇది డెఫినెట్గా వచ్చేసి చంద్రబాబు మీద కక్షతో మాత్రమే చేస్తున్నారు కానీ, సో దీనికి మెసేజ్కి అతను అనుకున్న సిద్ధాంతాలకి సంబంధం లేదు అనేది వాళ్ళ వాదన. ఈ విషయంలో మాత్రం ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా చేయటం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఆయన ఉన్న నివాసం కూడా ఏదైతే కట్ట పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది, వాటర్కి ఇంత దూరంలో కన్స్ట్రక్షన్ చేయకూడదని. అట్లానే దాన్ని ఒక ల్యాండ్ ఏదైతే ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్ కాదో అటువంటి ల్యాండ్లో కట్టడంలో ఉన్నప్పుడు అది పడగొట్టడంలో ఏ విధంగా అన్యాయం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూశారంటే రిజర్వ్డ్ ఫారెస్ట్లో కూడా కట్టడాలు ఉండటం, అసలు రిజర్వ్ ఫారెస్ట్ ముట్టుకోవటం కూడా ఇట్ ఈస్ క్రైమ్. అటువంటప్పుడు అక్కడ కట్టేసేసినాక అదేదో మన ప్రజలకి పనికొస్తుంది కదా, దాన్ని పడగొట్టకుండా ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఏదో మనకి న్యాయం చేయొచ్చు అనే మాట. రేపు వాళ్ళే లీగల్ రికోర్స్ తీసుకుంటారు. తీసుకుని దాన్ని కేసుని కొన్ని ఏళ్ళు నడిపించారంటే ఇక అది పడగొట్టకుండా కూడా నడిచిపోతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించే దాన్ని ప్రోత్సహించి దాన్ని గవర్నమెంట్ కూడా వాడుకుంటే ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వాడుకోకూడదు అనేది నా క్వశ్చన్. సో ఇది కరకట్టలో స్టార్ట్, ప్రజావేదికతో స్టార్ట్ అయ్యింది. ఇది నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు చాలామందికి వెళ్ళాయి. సో ఇది ఇంకా ఎంతవరకు పోవచ్చు అని అంటారు? ఐ థింక్ అతను ప్రతి మనిషి, వెదర్ పవర్ఫుల్ ఆర్ వీక్, ప్రతి ఒక్క కట్టడం దగ్గర కూడా హీ షుడ్ టేక్ ఈక్వల్ డిసిషన్. మొన్న కూడా గోదావరి కట్టన వారి ఎమ్మెల్యేది కూడా ఒక ప్రశ్న అయింది, దాన్ని కూడా ఇదే విధంగా ఇమీడియట్గా పక్కల కొడితే అతన్ని సమర్థిస్తారు. ఖచ్చితంగా హీ షుడ్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ సీ దట్ ఎవ్రీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని పడగొడటానికి రెగ్యులరైజ్ అవ్వకపోయి ఉంటే దాన్ని పడగొడటానికి ముందుకెళ్తే తప్పు లేదని నేను భావిస్తున్నాను. సో ఇంకొక ముఖ్యంగా ఇప్పుడు కుదిపించేది ఏంటంటే, ఇప్పుడు మొన్నటికి మొన్న చూస్తున్నాం మనం, సో చంద్రబాబు నాయుడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయిన సీఎం రమేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి కానీ ఈరోజు ఇక్కడికి వచ్చారు కూడా సీఎం రమేష్ గారు. సో వీళ్ళు మీ బీజేపీలోకి రావడం అనేది అది ఎలాంటి సంకేతం? కొందరు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని ప్రోత్సహించి బీజేపీకి సో ఒక ఒక మంచి దీనిలో ఎర్లియర్ దేవర్ డెడ్ అగైన్స్ట్ ఈచ్ అదర్ కదా. సో దే వాంటెడ్ టు లైక్ నో లైక్ బ్రింగ్ ద బ్రిడ్జ్, గ్యాప్ని ఫిల్ చేసేదానికి అని అంటున్నారు. మరికొందరు ఏమో అంటే వీళ్ళ మీద వచ్చిన కేసులు నీకు వచ్చి బయటపడడానికి సో టెంపరీగా వాళ్ళు అటు వెళ్తున్నారంటున్నారు. సో మీ అభిప్రాయం? నా ఉద్దేశం ఇవాళ టీడీపీ ఒక ఓటమి, మీరు గమనించినట్టయితే 3 ఎంపీలు మాత్రమే వారికి మిగిలారు రాష్ట్రంలో. అట్లానే 153 ఎమ్మెల్యేలు ఆయనకి జగన్కి రావటం, చంద్రబాబు నాయుడికి 23 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిపోవటం,
ఇటువంటి అన్నీ కూడా టీడీపీ ఒక పతనం కనిపిస్తూ ఉంది మనకి. రానున్న రోజుల్లో టీడీపీ ఆయన తీసుకున్న డిసిషన్లకి ఒక మంచి మెజారిటీతో గెలిచిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఏ విధంగా అతని పతనం అతనే కోరుకుని ముందుకెళ్ళాడనేది నాకు కనిపిస్తుంది. నా ఉద్దేశం ఆయన ఎవరు అడ్వైజ్ కూడా ఫాలో కాకుండా అతను ఓన్ ఇంట్యూషన్తోనూ అట్లానే ఒక అనుభవం లేని కొడుకుని కూడా పక్కన పెట్టుకుని ఒక కరప్షన్ని ప్రోత్సహిస్తా ముందుకెళ్ళినందుకు ఈ పతనం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అతని వలనే జరుగుతుందంటారా, లేకుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చేసి మిగిలిన ఎమ్మెల్యేస్ 10 మందిని కూడా తీసుకోవాలనేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ బీజేపీ వచ్చేసి ఏ విధంగా అణుగులేసి ప్రధాన పక్షంగా చంద్రబాబు నాయుడు పక్కన తెచ్చేసి బీజేపీ వచ్చేసి అలా బలం పుంజుకోవాలని చూస్తున్నారా? నేను ఇప్పుడే కంటిన్యూ చేస్తా అంటే నేను అన్న డిస్కషను ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఒక డైరెక్షన్ ఏదైతే ఆయన అడాప్ట్ చేశాడో, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టేటస్, ఇటువంటి పలు అంశాల మీద కూడా ఆయన నరేంద్ర మోడీ గారి మీద దండయాత్ర చేస్తా, స్టేట్లో కూడా కరప్షన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతా, అట్లానే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా మటుకు వారు కరప్షన్లో మునిగిపోయి ఉండటం చూసి వారి అడ్వైజ్ కూడా తెలివైన వారు కొందరు ఎవరైతే పార్టీని ఏ విధంగా నడపాలో ఒక పాలిట్ బ్యూరో మీటింగ్ కానీ ఈ విధంగా చాలా అంశాలు చంద్రబాబు నాయుడు ఎవరి అడ్వైజ్ ఫాలో కాకుండా ముందుకెళ్తున్నాడు అనేది చాలామంది చెప్తా ఉన్నారు. సో వారికి క్లారిటీ వచ్చింది, ఇక పార్టీ ముందుకెళ్ళదేమో అని చెప్పి వారు పార్టీలు మారుతున్నారని నేను అనుకుంటున్నాను. తప్ప వారేదో బ్రిడ్జ్ బీజేపీతో పెట్టుకుంటానికి చంద్రబాబు నాయుడు గారే పంపించారనే మాట మాత్రం అవాస్తవం అనేది చాలా స్పష్టంగా అందరూ తెలిసిన విషయమే ఇంటర్నల్గా. సో అటువంటి తెలివి తేటలతో పాపం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి వారే వెళ్తున్నారు. ఎందువల్లంటే నేను అడిగేదండి ఆ ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండినా కూడా వాళ్ళు వెన్నంటూ ఉండి కొద్దికి డబ్బులు కాదు భారీ ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడికి వెనక ఉండి నడిపించి ఫండ్స్ ఇచ్చి చేసిన వాళ్ళు ఈరోజు ఒక్కసారిగా అది కొద్ది రోజుల్లోనే మారడం అనేది సో ప్రజల్లో వచ్చిన ప్రశ్న అనమాట. అందుకే మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీకి ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ఆంధ్రాలో ఇప్పుడు వచ్చేసి మీకు పెద్దగా ఏం లేదు కదా, సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా మీరు పుంజుకుంటున్నారు? మీరు మొన్న గమనించినట్టయితే మొన్న 2019 ఎలక్షన్లో మేము ప్రతి ఒక్క సీటు, అది లోక్సభే కానివ్వండి అటు అసెంబ్లీ కానివ్వండి, ప్రతి ఒక్క సీటు కూడా మేము కంటెస్ట్ చేశాం. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 ముందు అట్లా ఇంత పెద్ద ఎత్తున కంటెస్ట్ చేసింది ఎప్పుడూ లేదు. మీరు మా జాయినింగ్లే చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఒక ఇంట్రెస్ట్ కలిగి నరేంద్ర మోడీ గారి మీద ప్రేమతో ఆయన స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆకర్షితులై మీరు గమనించినట్టయితే ఇప్పుడు టీడీపీ వారే కానీ అటు వైఎస్ఆర్సీపీఏ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ మనుషులే కానీ చాలామంది పెద్ద ఎత్తున జాయిన్ అవటానికి ముందుకు వస్తున్నారు. అది నరేంద్ర మోడీ గారి మీద కేవలం ఆకర్షణతో ఆయన సెంట్రల్లీ ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ మీరు గమనించినట్టయితే 147 స్కీమ్స్ వచ్చినాయి. దాంట్లో ఆల్మోస్ట్ 60-70% చాలామందికి తెలియదు. కానీ తెలిసిన స్కీమ్స్ మనం మాట్లాడుకుంటే ఈరోజు సరిపోదు, ఈ ఇంటర్వ్యూ సరిపోదు. స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి తీసుకుని మీరు నిన్న మొన్నటి దాకా కూడా ఎలక్షన్ ముందు కూడా ఆయన పెట్టిన స్కీమ్లు, అగ్ర కులాల్లో కూడా పేదవారు ఉన్నారనేది 70 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారు మాత్రమే గుర్తించారా? ఏ ప్రధానమంత్రి కూడా గుర్తించలేదా అగ్ర కులాల్లో పేదవారు ఉండి వారికి కూడా రిజర్వేషన్ అవసరమని? 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ మీరు గమనించినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షల మాత్రమే ఉండేది, మధ్యతరగతి కుటుంబాలు 40% ఉన్నారు భారతదేశం. కాదనట్లేదండి, ఎందువల్లంటే ఆయన చేసిన స్కీమ్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆంధ్రాలో బీజేపీ ఇంపాక్ట్ అనేది చాలా లెస్ కదా, నెగ్లిజిబుల్గా ఉంది. సో నేను అక్కడికే వస్తున్నా. ఈ స్కీమ్స్ అన్నీ మీరు చూసినట్టయితే ఇప్పుడు దాకా దానివల్ల బెనిఫిట్ మన ఇండియాలో కనీసం 40 కోట్ల మంది దానికి లబ్ధిదారులు అయ్యారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీరు గమనించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో కంటెస్ట్ చేశాను. విజయవాడలో మీరు చూసినట్టయితే కనకదుర్గ ఫ్లైఓవరు, అట్లానే బెన్ సెంటర్ ఫ్లైఓవరు, అట్లానే మనకి బందర్ రోడ్ ఎక్స్పాన్షన్కి 700 కోట్లు సెంటర్ ఇవ్వటం జరిగింది. దానికి కంపెన్సేషన్గా మన క్యాపిటల్ కడతానికి 1500 కోట్లు ఇచ్చారు. అట్లానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ మీరు గమనించినట్టయితే గుంటూరు విజయవాడకి 1000 కోట్లు సెంటర్ ఇచ్చింది. 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఆ 7 జిల్లాలు కూడా 50 కోట్లు ఏడాది చప్పున 350 కోట్లు 7 జిల్లాలు ఏదైతే వెనకబడి ఉన్నాయో అది కూడా 3 ఏళ్ళు 1050 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ ఆ రోజు ఉన్న గవర్నమెంట్ మాత్రం ఆ వెనకబడిన జిల్లాలకి ఏమీ ఖర్చు పెట్టలేదు. ఈ విధంగా మీరు చూసినట్టయితే హైకోర్టుకు 500 కోట్లు, విభజన చట్ట హామీలు ఎన్నో కూడా
పూర్తి చేసినాయి, కొన్ని మాత్రం టచ్ చేయలేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద అవన్నీ చేశారు, కరెక్టే సార్. ఇప్పుడు వచ్చేసి జనాల్లో ఇంపాక్ట్ రావాలి అంటే బీజేపీకి అంటూ ఒక బలమైన నాయకుడు ఆంధ్రాలో లేరు. వాటి మీరు చెప్పిన వాటి పర్ఫెక్ట్గా తీసుకెళ్లే నాయకుడు లేరు. సో మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అవుతున్నారన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే రెండు చోట్ల గెలిచి నిలబడి రెండు చోట్ల దెబ్బతిన్నారు. సో అది ఎలా యాడ్ అవుతుంది? ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు తీసుకోవడము అవి అంటే మీరు ముందు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వైఎస్ఆర్సీపీ 23 ఎమ్మెల్యేస్ని తీసుకున్నారు. సో అయినా వాళ్ళు వచ్చేసి ఏమాత్రం ఇంపాక్ట్ లేకుండా ఘన విజయంతో మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు చంద్ర ఇప్పుడు టీడీపీ వాళ్ళని కొందరు తీసుకోవడము లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవడము అలా చేసినందువల్ల పెద్ద ఉపయోగం కదా. గ్రాస్ రూట్లో మీరు ఏం చేస్తున్నారు? దానివల్ల ఇంపాక్ట్ వచ్చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కదా. సర్టన్గా ఇప్పుడున్న బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంతో అనుభవశాలి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రిగా చేశారు. ఆయనకున్న అనుభవం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి మా భారతీయ జనతా పార్టీలో ఆయనకున్న అనుభవం కన్నా ఎవరికీ లేదు. ఆయన తీసుకున్న ప్రతి డిసిషన్ కూడా గత 7 నెలల నుంచి కూడా ఆయన వల్ల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తకి గుర్తింపు అట్లా పెరుగుదల కూడా ఆయన వల్ల వచ్చింది. ఖచ్చితంగా అటువంటి అనుభవశాలి మాకు భారతీయ జనతా పార్టీలో ఉంటాం మా అదృష్టం అని కూడా నేను భావిస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా ఇవాళ మేము మెంబర్షిప్ డ్రైవ్ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ మంత్ ఒక 10th దాకా కూడా ఉండబోతుంది ఆ మెంబర్షిప్ డ్రైవ్. దాంట్లో మేము ఎంతోమందిని జాయిన్ చేసుకుంటానికి ప్రతి ఒక్క అసెంబ్లీ సీట్లోనూ 100,000 మెంబర్షిప్లు కోసం అని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాం. ఇటువంటిది ఖచ్చితంగా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. గత 40-50 ఏళ్లలో కూడా భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో ఏనాడు ఇటువంటి డ్రైవ్ తీసుకురావడం కూడా జరగలేదు. ప్రతి మనిషికి కూడా నరేంద్ర మోడీ గారు ఏం స్కీములు తీసుకొచ్చారు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏంటి, సెంటర్ వల్ల మన రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ ఇవాళ చాలా చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే చాలా చిన్న రాష్ట్రం అయిపోయింది. కానీ మీరు గమనించినట్టయితే గత 5 ఏళ్లలో నితిన్ గడ్కరీ గారు మన విజయవాడ వచ్చినప్పుడు నేను సిద్ధార్థ ఆడిటోరియంలో ఆయన గురించి ఒక పెద్ద సభ మేము ఏర్పాటు చేసినప్పుడు ఆయన చాలా సవివరంగా చెప్పారు అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమేం ఫండ్స్ ఇచ్చాం, పోర్టు అట్లానే రైల్వే ప్రాజెక్టులు పెద్ద ఎత్తున 6 ప్రాజెక్టులు, ఇళ్ళు మీరు గమనించినట్టయితే 10,60,000 ఇళ్ళు ఇచ్చారు పేదవారికి. ఒక ఇల్లు లేని పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలనే ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేసిన దాని స్కీమ్. సో బేసిక్గా మీరు వచ్చేసి ఆ పథకాలు చేసిన మంచి పథకాలని జనాల్లోకి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తారంటారు అంటారు. సో ఇంకో రూమర్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు మీరు బీజేపీ కావచ్చు లేకుంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎందువల్ల అంటే ఇప్పుడు ముందు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సో రావడం వచ్చినప్పుడు కాంగ్రెస్తో మమేకమై జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పావులు అలా ఉన్నాయి అనేసి అంటున్నారు. సో దాని గురించి మీ అభిప్రాయం? దీని రెండు విధాలుగా నేను మీకు సమాధానం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్ అండ్ స్పెసిఫిక్. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా మాకు సంబంధం లేదు. అసలు ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆయన సొంత ఆలోచనలతో ముందుకెళ్తున్నాడు. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినా, ఆయన బిల్డింగులు పగలగొట్టినా, ఆయన్ని జైల్లో పెట్టినా మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్ ఈజ్ హిజ్ ఓన్ పర్సనల్ డిసిషన్ అండ్ యాక్షన్స్. దాన్ని బీజేపీతో మీరు పోల్చమాకండి. 1. 2, మేము చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏనాడు లేదు. అసలు మేము అటాక్ కూడా చేయలేదు. ఆయన పొద్దున్న లెగిస్తే నరేంద్ర మోడీ గారు దొంగ, నరేంద్ర మోడీ గారు మా రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఆయన స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అని చెప్పి ఆయన పలుమార్లు ఒక దండయాత్ర నరేంద్ర మోడీ గారి మీద చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు లాంటి ఒక వరల్డ్ లీడర్, ఇవాళ నరేంద్ర మోడీ ఈజ్ నాట్ జస్ట్ ఇండియన్ లీడర్, ఆయన ఒక వరల్డ్ లీడర్గా ఎదిగిపోయాడు. ఆయన అటువంటి వరల్డ్ లీడర్ మన తెలుగు గడ్డ మీద అడుగు పెడుతుంటే నరేంద్ర మోడీ గో బ్యాక్ అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వచ్చి నరేంద్ర మోడీ మా హీరో నరేంద్ర బాబు అని చెప్పి 4 ఏళ్ళు అదే చెప్పిన వచ్చును ఒక్కసారిగా ఏమైంది? ఆయనకి ప్రధానమంత్రి అవ్వాలనే కోరిక పుట్టిందని నా ఆలోచన. ఆయన ఎవరైతే మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ అటువంటి నాయకులందరినీ పోగేసి ఒక పక్కన మాయావతి, ఇంకో పక్కన అఖిలేష్ యాదవ్, ఈ విధంగా బెయిల్ మీద ఆల్రెడీ బయట ఉన్న నాయకులందరినీ, ఎవరైతే ముందు నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి అగెన్స్ట్గా ఉన్నారో వారిని ఈయన కలుపుకోగలిగానని చెప్పి ఒక భ్రమలో ఉండి ఇటువంటి నాయకులందరినీ కలుపుకుని ఆయన ముందుకెళ్తా నరేంద్ర మోడీ గారినే ఓడించి గద్దెకెక్కుదామనే ఒక ఆలోచన ఆయనకి కలగటం మాత్రం దురదృష్టకరమైన విషయం. ఎవరికి దురదృష్టం ఇది? 6 కోట్ల ఆంధ్రులకి,
నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప నాయకుడితో కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ జరుగుండేది. అట్లానే మీకు ఇంతాక నేను నితిన్ గడ్కరీ గారి గురించి రికార్డ్ నేను కంప్లీట్ చేసే ఒక్క సెకండ్లో మాట మనం మారాము. ఆ దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే 10 లక్షల కోట్లు ఈ 5 ఏళ్లలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ పలు రకాల స్కీమ్స్లో కానీ అంత చిన్న రాష్ట్రానికి మనకి అన్నిటికంటే ఎక్కువ ఇండియాలోనే 1 ఫండ్స్లో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఈ 5 ఏళ్లలో. అయినా కానీ దాన్ని గుర్తించకుండా నరేంద్ర మోడీ గారు తెలుగు ప్రజలకు అన్యాయం చేశారనే మాట తీసుకెళ్ళటం మనకి ఎంతో దురదృష్టకరమైన విషయం. తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది. ఆ విధంగా మనం ఒక వరల్డ్ లీడర్తో మనం గొడవ పెడతా ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా వ్యూ చేస్తారు? నువ్వు దొంగ అని అంటే రేపు ఆ తెలుగు ప్రజలే ఆ మాట అన్నారంటే ఆయన మనసు నొప్పించి మన తెలుగు ప్రజలకి మంచి జరగదేమో అని నా నొప్పి ఈ విధంగా నేను వెళ్ళబరుచుకుంటున్నానని చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చివరిగా వచ్చేసి మీ పొలిటికల్ ఫ్యూచర్, సో ఇప్పుడు వచ్చేసి ఎంపీగా చేశారు, మళ్ళీ వచ్చేసి మీరు ఏ విధమైన ప్రణాళికలతో నెక్స్ట్ వెళ్ళబోతున్నారు? నేను విజయవాడ ఎలక్షన్ ఫైట్ చేసేటప్పుడు నేను ఒక మేనిఫెస్టో చెప్పాను ప్రజలందరికీ. దాంట్లో 1, 1 కోటి చెట్లు పాతాను విజయవాడ లోక్సభ కాన్స్టిట్యూన్సీకి అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు చూసినట్టయితే రాబోయే 5-6 ఏళ్లలో 4 నుంచి 5 డిగ్రీలు ఎండ పెరగబోతుందనేది మన ఎన్వైరన్మెంట్ చెప్తోంది చాలా చోట్ల. ఇది మనకి చాలా రాబోయే రోజుల్లో ఎంతో నీళ్లు ఎండిపోవడంతో పాటు ఎంతో ప్రాణ నష్టం కూడా రాబోతోంది. ఈ ఎన్వైరన్మెంట్ ఎదుర్కోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి 1 కోటి చెట్లు విజయవాడ చుట్టుపక్కల నాటాల్సిన బాధ్యత ఉంది నాలో అని చెప్పి నేను అనుకుంటున్నాను. రెండోది, బెన్ సెంటర్ దగ్గర నుంచి మనకి రాంవరపాడు సర్కిల్ దాటి ఎయిర్పోర్ట్ దాకా కొంత దూరం ఫ్లైఓవర్ వేస్తే చాలా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది సిటీలో అంతా కూడా, అది కూడా నిర్మూలించాల్సిన ఒక స్కీమ్ నేను ఆలోచిస్తున్నాను. అది కాకుండా ఔటర్ రింగ్ రోడ్ విజయవాడకి చాలా అవసరం. ఇది కూడా ఈ 5 ఏళ్లలో వీలైనంత వరకు సెంటర్తో మేము కోఆర్డినేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది నా కోరిక. నాలుగోది, మనం ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్ మనకి ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్లు ఎన్నో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ప్రజల దాకా వెళ్ళట్లేదు. ముద్రా లోన్స్ ఉన్నాయి, ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్తే ఆల్మోస్ట్ ఆయన అంత్యోదయ అనే దానికి అర్థం తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఈ సమాజంలో అట్టడుగునున్న ప్రతి మనిషికి కూడా మంచి జరగాలనే ఆయన ఆలోచనని ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఆయన అమలు పరిచిన అన్నీ కూడా కిందకు తీసుకెళ్లగలిగితే ప్రతి మనిషి కూడా దానివల్ల బెనిఫిట్ పొందుతాడు. అది నేను ఖచ్చితంగా దాన్ని కూడా నేను విజయవాడలో ఉండి ప్రజలందరికీ ఆ స్కీమ్స్ తెలిసేటట్టు చేస్తాను. అట్లానే మెంబర్షిప్ డ్రైవ్లు, ఒక మినిమం ఇంతమంది పర్ కాన్స్టిట్యున్సీ, మా నా 7 కాన్స్టిట్యున్సీలు కూడా జాయిన్ అయ్యేటట్టు నేను కూడా నా వంతు చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీ మళ్ళీ విజయవాడలో ఎంపీ సీటు మేము ఖచ్చితంగా దాన్ని తెచ్చుకుంటానికి మేము శతవిధాలా ప్రయత్నించి మా జెండా అక్కడ కూడా పాతానని చెప్పి నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిలారు దిలీప్ గారు. ఒక అడ్వకేట్గా ఉండి, ఒక పొలిటీషియన్గా ఉండి, సో మీ విలువైన సమయాన్ని మా జీకేటీవీకి, మా మిగతా ఛానల్స్ అందరి గురి పాపించినందుకు థ్యాంక్స్. సో మీ అభిప్రాయాలని మేము వచ్చేసి మేము ప్రజల ముందు తీసుకెళ్తాము, వాళ్ళ రిప్లైస్ని బట్టి మేము విల్ ట్రై టు కాంటాక్ట్ యూ అగైన్. సో థ్యాంక్స్ అలాట్ అగైన్ అండి. YouTube లో